జార్ఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన త్రికూట పర్వతానికి శ్రీరామనవమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయ సందర్శన కోసం వివిధ ప్రాంతాల నుంచి 50 మందికి పైగా యాత్రికులు రోప్వే మార్గంలో బయలుదేరారు. సాంకేతిక కారణాలతో రోప్వే పైన 2 క్యాబిన్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు కేబుల్ కార్ల నుంచి జారిపడి పలువురు గాల్లోని వైర్లకు వేలాడుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాల్లో వేలాడుతున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ కొండపై సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో రోప్వేను ఉపయోగిస్తారు. ఈ క్రమంలో రోప్వే వైరు తెగిపోవడంతో మరోదారి లేక చాలా మంది త్రికూట పర్వతాల్లోనే చిక్కుకుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగి M-17 హెలికాప్టర్లు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి.